नेल्लूर नगर में घोष हॉस्पिटल शंकुस्थापन कार्यक्रम में मंत्री अनिल कुमार यादव पाल्गोन्नारु। मुख्य अतिथि मंत्री बोत्स सत्यनारायण पाल्गोनगा आयन तो पाटू रूरल एमएलए कोटम रेड्डी श्रीधर रेड्डी वाईएसआरसीपी नायकुलु अभिमानुलु पाल्गोन्नारु। हमारे एमएलए सीधर साहब यार इनके सारे लोगों की उम्र में बरकत दे, यार उनकी हिफाजत फरमा, उनको तरक्की अता फरमा, दिन दोगुनी रात चौगुनी तरक्की अता फरमा, इसको तेरे दरबार में कबूल फरमा। जितने मुसलमान भाई बहन यहाँ जमा है, यार मोहब्बत में जमा है, औरतों की प्रांत प्रांत तारीख का मुख्य मुस्लिम सोदर स्वाधीनमंत्री ఎప్పటినుంచో దశాబ్ది కాలంగా వాళ్ళు చదువుతున్నారు. ఈ ప్రాంతంలో ఒక కోర్స్ హాస్పిటల్ రావాలి, మా అందరికీ మెరుగైన వైద్యసేవ రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్న కోరికని మరి వాళ్ళ మంత్రి గారు అనిల్ గారు, సీనియర్ గారు, మరి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన తీర్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో సుమారు 4 కోట్ల రూపాయలతో ఇవాళ దీన్ని శాంక్షన్ చేయడమే కాకుండా దానికి తగ్గ ఏదైతే అవసరమైన మరి వసతితో పాటు సిబ్బందిని కూడా డాక్టర్స్ని వారిని కూడా అందరినీ కూడా కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఇవాళ వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతానికి నెల్లూరు పట్టణంలో శివాలయం దగ్గర ఒక కోనేరుని ఇంతకుముందు గత ప్రభుత్వంలో దాన్ని ప్రారంభించారు, కానీ ఆతృతో ప్రారంభించారు, కానీ దాని సరైన ఒక కార్యాచరణ లేకపోవడంతో దాని అందరితో అసంతృప్తిగా ఉండిపోయిన నేపథ్యంలో మరి ఈ మంత్రి గారి తాలూకా కోరిక మేరకు వారి వారి తాలూకా దాన్ని పూర్తిగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పిన పిలుప దాన్ని ఇంకో 3.50 లక్షల రూపాయలు దానికి కేటాయించి దాన్ని అసంతృప్తిగా ఉన్న కోనేరుని పూర్తి చేయడానికి మనం నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఒక 2-3 నెలల్లోనే దాన్ని పూర్తి చేసి ఆ ప్రాంతంలో ఉన్న ఆ శివాలయము పక్కన ఇంకో రామాలయం వేణుగోపాల స్వామి వాళ్ళందరికీ వచ్చిన భక్తులందరికీ పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి 30 సంవత్సరాల నుంచి ముస్లిం సోదరులు ముఖ్యంగా ముస్లిం మహిళలు సోదరిమ్మలు అందరూ కూడా ఏదైతే ఈ ప్రాంతంలో మాకు ఒక ఘోష హాస్పిటల్ ఉండాలని చెప్పి వాళ్ళు చిరకాల కోరిక, ఏదైతే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ముస్లిం సోదరులు ముస్లిమ్స్ పక్షపాతిగా ప్రతి ఒక్క కార్యక్రమాలు ఏదైతే ముస్లిం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా వెన్నముగా నిలుస్తూ వచ్చు, ఈరోజు వాళ్ళు రుణం తీర్చుకునేదానికి ముఖ్యమంత్రి గారిని అడగంగానే ఎందుకంటే గత ప్రభుత్వంలో నిధులు పెట్టకుండా ఏమి పెట్టకుండా కేవలం ఒక శంకుస్థాపన చేసి మేము ఉపన్యాసం ఎన్నికల ముందని చెప్పారు, కానీ కనీసం దానికి సంబంధించి ఎక్కడ టెండర్ పిలిచారు, ఎక్కడ డబ్బులు పెట్టారని ఎదిగితే ఎక్కడా లేవు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెళ్ళి అడగడం జరిగింది. బొత్సానని కూడా మాకు దీనికి సంబంధించి మొట్టమొదటి ప్రయారిటీ కింద మాకు నిధులు కేటాయించాలని చెప్పంగానే దాదాపు 4 కోట్ల పరిశీలకతో ఘోష హాస్పిటల్కి సంబంధించి కేటాయించడం జరిగింది. వాస్తవాన్ని ఓ నెల క్రితమే ప్రారంభించుకోవాలి, కానీ ఈ కొన్ని కారణాల వల్ల ఎందుకంటే మంత్రి గారి చేతుల మీదుగానే దీనికి శంకుస్థాపన జరగాలనుకున్నాం, కాబట్టి అన్నని ఈరోజు టైం తీసుకొని ఈరోజు పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న అందరూ ముస్లిం సోదరులు హజరత్లు పెద్దలు అందరు సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా నగరానికి నాకు కానీ రూరల్కి సంబంధించి శ్రీధరన్నకు కానీ ఎప్పుడు కూడా మాకు అండదండలుగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని ఆదర్శంగా దీవిస్తున్న ముస్లిం సోదరులకు సంబంధించి ఈ 2 నియోజకవర్గాల కార్పొరేషన్ సంబంధించి ఒక మంచి ఘోష హాస్పిటల్ని ఇదే కాకుండా ఇంకొక ఫ్లోర్కు కూడా ఎస్టిమేషన్స్ వేశాం, దాన్ని కూడా ఇది అయిపోయే లోపల దాన్ని కూడా పూర్తిగా ఒక 5 కోట్ల రూపాయలతో అన్ని హంగులతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక మంచి ఘోష హాస్పిటల్ 1 సంవత్సరం రోజుల లోపలే కంప్లీట్ చేసి ఈ నెల్లూరు నగరానికి అంకితం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు దాన్ని ఓపెన్ చేసాం అనడం ద్వారా అలాగే ఒక మార్కెట్ కూడా ఈరోజు మనం వచ్చిన తర్వాత ఆ మార్కెట్ కూడా కట్టడం జరిగింది, దాన్ని కూడా ఓపెన్ చేసుకునే కార్యక్రమం చేస్తాం. ఇదే కాకుండా దాదాపు 1 కోట్ల రూపాయలతో నెల్లూరులో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా బొత్సానని అన్న ఈ విధంగా మాకు నిధులు కావాలి అని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా దానికి సంబంధించి ఏ విధంగా వెసులుబాటు ఉందో అన్నీ కూడా వెసులుబాటు చేసి దాదాపు నెల్లూరు నగరానికి సంబంధించి తీసుకుంటే కూడా దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ 1.5 సంవత్సరంలో అభివృద్ధి చెందుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రి గారి సహకారంతో పాటు
మున్సిపల్ శాఖ మంత్రి బొత్సాన గారి సహకారంతో ఈ రోజు రెండు నియోజకవర్గాల్లో దాదాపు 300 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు పిలవంగానే ఇక్కడికి వచ్చేసిన మంత్రి గారికి ప్రత్యేక అందరి తరపున ముఖ్యంగా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరి తరపున